హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అభిరామ్ ఇంటూరీ. సో ఇవాళ వీరమాచినేని రామకృష్ణ గారి పోస్ట్ డైట్లో నేను మీకోసం చేస్తున్న రెసిపీ కొర్రల కర్డ్ రైస్ అండి. కొర్రలతో పెరుగన్నం సద్దోజనం అనమాట. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఒక కప్పు కొర్రలు ఉడికించుకొని పెట్టుకున్నాను. దాని తర్వాత అది పెరుగులో వేసుకొని ఉప్పు కలిపి మిక్స్ చేసుకుని పెట్టేసుకున్నాను అనమాట. తిరగమాతకి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు. ఇది మామిడల్లం అండి. సో ఇది కొంచెం మ్యాంగో ఫ్లేవర్ లాగా వస్తుంది మామిడల్లం. అండ్ జీడిపప్పు, నెయ్యి. సో ఎలా చేసుకున్నామో చూద్దామండి. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని మినప్పప్పు ఆవాలు జీలకర్ర, ఎండుమిర్చి, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు. ఓకే, కరివేపాకు, జీడిపప్పు. సో ఇవి వేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకొని ఇది మనం కర్డ్ రైస్లోకి కలిపేసుకున్నాం. సో ఇది అంటే చాలా ఈజీ రెసిపీ అండి. సో కొర్రలతోటి కర్డ్ రైస్ అన్నమాట. సో ఇక వేగిపోయిందండి, స్టవ్ ఆఫ్ వేసుకొని ఇది పెరుగన్నంలోకి కలిపేసుకుందాం. కొత్తిమీర. సో యమ్మీ కొర్రల కర్డ్ రైస్ రెడీ అయిపోయింది. ఒకసారి కలిపేసుకుందాం. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చేటట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. అండ్ ఆల్సో పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, సో దట్ నేను పెట్టిన నోటిఫికేషన్స్ ఏం మిస్ అవ్వదు.